హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్. వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వి. ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ సిరీస్ అబౌట్ ఏపీఆర్జేసి సెట్, పాలీ సెట్ అండ్ ఆర్డిటీ సెట్. ద నేమ్ ఆఫ్ ద సిరీస్ ఈజ్ ఎంసీక్యూ పై పట్టు, సెట్టులో సీటు కొట్టు. మరి ఈ సిరీస్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనము ఈ వీడియోలో చూద్దాం. దీనికన్నా ముందుగా మనం ఒక సక్సెస్ఫుల్ సిరీస్ చేసాము, రోజుకో లెక్క 100 మార్కులు పక్కా సిరీసు. అందులో దాదాపుగా చాలా సమ్స్ మనము డిస్కస్ చేసినవి రావడం జరిగింది. మోస్ట్లీ 8 మార్క్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్ క్వశ్చన్స్. అఫ్ కోర్స్ రిమైనింగ్ 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా దాదాపుగా మనము చెప్పినటువంటి మోడల్స్, తర్వాత సేమ్ టు సేమ్ ప్రాబ్లమ్స్ కూడా రావడం జరిగింది. మరి విద్యార్థులు చాలామంది వాట్సాప్ మెసేజ్లు చేయడం జరిగింది, సార్ బాగా రాయడం జరిగింది, 99 మార్క్స్ వస్తాయని, 100 మార్క్స్ వస్తాయని చాలామంది వారి యొక్క మెసేజెస్ కూడా పంపడం జరిగింది. మోర్ ఇంపార్టెంట్లీ సి, నేను కొంతవరకు మాత్రం మీకు హెల్ప్ చేయగలిగినాను. మీ స్కూల్లోని మీ టీచర్లు మిమ్మల్ని 6th క్లాస్ నుంచి మిమ్మల్ని చక్కగా తీర్చిదిద్ది ఉంటారు. ఇందులో వారి యొక్క కృషే చాలా 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 ఎక్కువ. సో అట్ ద సేమ్ టైం నా యొక్క ఛానల్ను మీ వరకు చేర్చింది కూడా నాకు తెలిసి దాదాపుగా మీ ఉపాధ్యాయులే ఉంటారు. అందరికీ కూడా ధన్యవాదాలు. మరియు విద్యార్థులందరూ కూడా వారు యొక్క కష్టాన్ని నమ్ముకొని వారు కష్టంతో బాగా వారు కష్టించి వారు మార్కులు సాధించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. సి, మరి ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ మెథడ్లో మనము ఎగ్జామ్స్ రాసేసాము. ఇప్పుడు మనము దాదాపుగా పాలీ సెట్టు, ఆర్డిటీ సెట్టు, తర్వాత ఏపీఆర్జెస్ సెట్కు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇందులో మనకు డిస్క్రిప్టివ్ మెథడ్ ఉండదు, జస్ట్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూ. మరి ఇక్కడ కొత్తగా మనం ఏమి నేర్చుకునేది ఏమి ఉండదు, అంటే అఫ్కోర్స్ కంటెంట్ అనమాట. ఆల్రెడీ మనము 10th క్లాస్లో చదివినటువంటి విషయాలపైనే మనకు ప్రశ్నలు ఉంటాయి. అయితే ప్రశ్న విధానం వేరుగా ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనం ఒక స్ట్రాటజీని ఈ సిరీస్లో ప్రిపేర్ చేసుకుందాం. దాని తగ్గట్టుగా మనం ప్రిపేర్ అయినట్టయితే ఈజీగా ఇందులో మంచి స్కోరు సాధించి మంచి ర్యాంక్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కోసం, అఫ్కోర్స్ మీరు పాలీ సెట్లో జాయిన్ అవుతారా, పాలిటెక్నిక్లో జాయిన్ అవుతారా, ఏపీఆర్జేసీలో జాయిన్ అవుతారా, ఆర్డిటీ సెట్ వచ్చిన తర్వాత మీరు దాన్ని సీటుకు వెళ్తారా లేదనేది పక్కన పెడితే, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి చాలా 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 ఇంపార్టెంట్ సెట్స్ ఇవి. ఎందుకంటే ఇందులో దాదాపుగా మనము మన నాలెడ్జ్ను మనం బాగా యూజ్ చేసి అప్పటికప్పుడు అనలైజ్ చేసుకొని మన ప్రీవియస్ నాలెడ్జ్ని అన్నింటినీ డీకోడ్ చేస్తూ అక్కడ ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ కండి. నా వైపు నుంచి నేను వీడియోస్ చేసి మీకు మరింత తోడ్పడము జరుగుతుంది అనమాట. లెట్స్ సీ, ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఒక ప్యానల్ బోర్డ్ ఉంది. సి, మన ఛానల్ సైజు దృష్ట్యా జస్ట్ మనకు జస్ట్ 25,000 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ కూడా పిల్లలకు మరింత ఎఫెక్టివ్గా క్లాసెస్ను అందించాలనే ఉద్దేశంతో నేను లోన్ తీసుకొని మరి ఈ ప్యానల్ బోర్డును ఖరీదు చేయడం జరిగింది. రైట్, మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సి, టార్గెట్ పాలీ సెట్, ఏపీఆర్జేసీ అండ్ ఆర్డిటీ సెట్స్. సి, పాలీ సెట్ ఎగ్జామ్ 27th జరుగుతుంది దిస్ మంత్ అండ్ ఏపీఆర్జేసి 25th. అఫ్ కోర్స్ ఆర్డిటీ మరి యొక్క దాని యొక్క డేట్స్ అనేవి మనకు రిజల్ట్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. రిజల్ట్ తర్వాత అట్లీస్ట్ 2 వీక్స్ టైం ఉండడము జరుగుతుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ దిస్ ఆర్డిటీ సెట్ దాదాపుగా అనంతపూర్, కామన్ అనంతపూర్ అండ్ కర్నూలు డిస్టిక్ వాళ్ళకు మాత్రమే యూజ్ అవుతుంది. ఇలా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తారు. మరి ఈ పరీక్షలో నెగ్గినట్టయితే, మంచి స్కోర్ చేసినట్టయితే మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు కార్పొరేటు విద్యను, ఇంటర్మీడియట్ తర్వాత ఇంకొక 4 ఇయర్స్, టోటల్ 6 ఇయర్స్ విద్యను అందించడం జరుగుతుంది అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి సంబంధించి మనము ఈ సిరీస్లో ఎంసీక్యూపై పట్టు, సెట్టులో సీటు కొట్టు అనే సిరీస్కు సంబంధించి మనము ఏ రకమైనటువంటి స్ట్రాటజీని అప్రోచ్ చేద్దాం, మీరు ఏ పని చేయాలి, ఇంటి దగ్గర మీరు చేయాల్సినటువంటి ప్రీ వర్క్ ఏమో కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్ సి, ఫస్ట్ మనము ప్రీ వర్క్ ఏం చేయాల్సి ఉంటుంది అంటే, సి మనము మన దగ్గర ఆల్రెడీ మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పాను. మన దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ బుక్, తర్వాత నోట్సు, వీటి నుంచి మనం ఏం చేస్తామంటే మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి
అన్ని ప్రిన్సిపుల్స్ అన్నీ కూడా ప్రిన్సిపుల్స్ నోట్ డౌన్ చేసుకోండి. ఎవ్రీ చాప్టర్కి సంబంధించి ప్రిన్సిపుల్ నోట్ డౌన్ చేసుకోండి. తర్వాత అందులో ఉన్నటువంటి ఫార్ములాస్, ప్రిన్సిపుల్స్ అంటే ఏమి, ఏవైనా అందులో ఉన్నటువంటి నోట్ అని, తర్వాత డెఫినేషన్స్, ఇవన్నీ కూడా మనకు ఇందులో రావడం జరుగుతుంది. అలాగే ఫార్ములాస్, ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్లో ఉన్నటువంటి ఫార్ములాస్ అన్నింటినీ కూడా ఒక చాప్టర్ నేమ్ రాసుకుని దాని కింద అవన్నీ కూడా నీట్గా రాసుకోండి. తర్వాత టేబుల్స్, లైక్ ట్రిగ్నామెట్రీలో ఉన్నటువంటి వాల్యూస్ అనండి, లేదంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో మనకు అవి కన్సిస్టెన్స్ లైన్సా నాన్ కన్సిస్టెన్స్ లైన్సా, మరి వాటి యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏ విధంగా వస్తుంది, ఇలాంటికి సంబంధించినటువంటి టేబుల్స్ ఉంటాయి, వాటన్నింటినీ కూడా ఒక చోట నీట్గా రాసుకోండి. వాటిని బేస్ చేసుకొని మనము ఎంసీక్యూస్ సాల్వ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ మోర్ స్టెప్ ఫర్ ప్రిపేరింగ్ సెట్స్. నౌ నెక్స్ట్, రైట్, మరి నేను వీడియో చేసేటప్పుడు ఇలాంటి పీపీటీస్లో మనము 20-30 ఎంసీక్యూస్ను ఈచ్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే దాన్ని జస్ట్ మీరు చూడడం వల్ల మీకు ఉపయోగం ఉండదు. ఎప్పుడైతే ఇక్కడ క్వశ్చన్ డిస్ప్లే అవుతుందో, క్వశ్చన్ డిస్ప్లే అవుతూనే మీరు ఏం చేస్తారు, వీడియోని పాస్ చేయండి. వీడియోని ఏం చేస్తారు, పాస్ ది వీడియో అండ్ డూ ది ఆన్సర్. మీరు ఆన్సర్ చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి ఈ నాలెడ్జ్ను యూజ్ చేసుకుని దానికి ఆన్సర్ మనం చేస్తున్నామా లేదా, కరెక్ట్గా చేస్తామా లేదా ఒకసారి మీరు చేయండి. చేసిన తర్వాత దెన్ మరి రిమూవ్ ది పాస్ అండ్ దెన్ సీ ది ఎక్స్ప్లెనేషన్ అండ్ సొల్యూషన్. మరి ఇంకొంత ఈజీగా ఏమైనా చేయడానికి ఛాన్స్ ఉంటుందేమో కూడా మరో దాంట్లో గమనించండి. ఆ విధంగా ఈ విధంగా వీడియోలో ఉన్నటువంటి 20-30 క్వశ్చన్స్ని మీరు జాగ్రత్తగా విని వాటిని ఒక నోట్స్లో చక్కగా రాసుకోండి. రైట్, ఈ విధంగా మన ఛానల్ నేమ్ను ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే అని మనం ఇక్కడ టైప్ చేసినట్టయితే యూట్యూబ్లో ఈ విధంగా మనకు ఛానల్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మన ఛానల్కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ ఈ విధంగా డిస్ప్లే అవుతాయి మీ మొబైల్లో కూడాను. సి, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఇక్కడ సబ్స్క్రైబ్ని క్లిక్ చేయండి. తర్వాత ఇంకొకసారి మరి దీనిపైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. నోటిఫికేషన్స్ని ఆల్ సెలెక్ట్ చేసినట్టయితే ఎప్పుడైతే మన ఛానల్ నుంచి ఒక వీడియో విడుదలవుతుందో వెంటనే మీకు మీ మొబైల్ ఫోన్కు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఆ విధంగా మిస్ కాకోకుండా వీడియో మీరు చూడగలుగుతారు. తర్వాత ఈచ్ వీడియోలో ఒక చాప్టర్, ఒక కంప్లీట్ చాప్టర్, వన్ కంప్లీట్ చాప్టర్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. వన్ కంప్లీట్ చాప్టర్ ఇన్ వన్ వీడియో, ఒక వీడియోకు ఒక చాప్టరు, ఒక చాప్టర్ చొప్పున మనము చేస్తూ వెళ్తాము. సి, నెక్స్ట్ ఫస్ట్ వీడియో వచ్చేసి ప్రోగ్రెషన్ చాప్టర్ నుంచి అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి ప్రోగ్రెషన్కి సంబంధించినటువంటి ప్రిన్సిపుల్స్ కానీ ఫార్ములాస్ కానీ ఏమైనా టేబుల్ కాలమ్స్ ఏమైనా ఉంటాయి అవి కానీ రాసుకొని నీట్గా వాటిని ప్రిపేర్ అయ్యండి. ఇంకా వీలైతే మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ఏదైనా ఎంసీక్యూలో ఉంటే వాటిని చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. దెన్ సి ఇక్కడ మనకు మనం ఏం చేస్తామంటే అప్ టు 11th of this April one video for two days. రెండు రోజులకు మనకు ఒక వీడియో మాత్రమే ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎంతవరకు, అప్ టు 11th of this month. ఆఫ్టర్ 11th ఎవ్రీడే వన్ వీడియోని పోస్ట్ చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు మ్యాథమెటిక్స్ మనం స్టార్ట్ చేసుకున్నాము, మీ రిక్వైర్మెంటు తర్వాత మీ యొక్క నీడ్ను బట్టి వీలైతే మనం ఫిజికల్ సైన్స్లో ఉన్నటువంటి చాప్టర్స్ను కూడా మనము ఇదే పంథాలోనే ఇదే విధంగానే మనము ఎంసీక్యూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి దీనికి మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే వీలైనంత మంది మీ ఎక్కువ మంది ఫ్రెండ్స్కు ఈ యొక్క సిరీస్ని మీరు తీసుకెళ్ళండి. మరి ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకున్నట్టయితే అందరికీ బాగా ఉపయోగపడుతుంది. రైట్, మరి ఈ విధంగా ఉండబోతుంది ఈ సిరీస్. సిరీస్ నేమ్ ఈజ్ వాట్, ఎంసీక్యూ పై పట్టు సెట్టులో సీటు కొట్టు. అండ్ సి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీలైనంత మందికి
ఈ సిరీస్ను గురించి చెప్పండి, ఈ సిరీస్ను షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.